హలో హాయ్ ఫ్రెండ్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో ఇది ప్రభాస్ సార్ ఒక వీడియో అయితే పెట్టారు నాకు వీడియో అయితే చాలా బాగుంటుంది డైలాగ్ కానీ బాయ్స్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ అయితే చేసి మీకు చిన్న కామెంట్ చేయండి ఓకే ఏదైనా కావచ్చు ఓకేనా అయితే డెమో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను కొంచెం బ్యాక్ సైడ్ నుంచి కొంచెం వేరే వేరే సౌండ్స్ వస్తుంటుంది కొంచెం నెగ్లెక్ట్ చేయండి ఎందుకంటే నేను కొంచెం వేరే వర్క్లో ఉన్నా కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డిస్క్రిప్షన్లో మీకు ఒక యాప్ అయితే యాప్ అయితే నేను ఒక మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను మీకు అక్కడ నుంచి మీరు ఒక వర్షన్ అయితే డౌన్ చేసుకోండి ఓకేనా అది లేటెస్ట్ వర్షన్ ఇది మీకు ఇప్పుడు నేనైతే సిక్స్టీ టూ వర్షన్ అయితే వేరే మొబైల్ అయితే యూజ్ చేస్తున్నాను నేను ఓకేనా మీకు ఎయిటీ త్రీ అంటే ఫైవ్ పాయింట్ జీరో పాయింట్ ఎయిటీ త్రీ వర్షన్ అయితే ఒకటి అప్డేట్ వర్షన్ వచ్చింది అది మీకు టెలిగ్రామ్ ఛానల్లో పైన పిన్ ఆప్షన్లో వస్తుంది ఒకవేళ పిన్ ఆప్షన్ రాకపోతే నాకు కామెంట్లో చెప్పండి మాకు పిన్ ఆప్షన్ వస్తలేదని పిన్ ఆప్షన్ అంటే మళ్ళీ కనిపిస్తవద్దు పైన పిన్ అని ఒక పిన్నెడ్ మెసేజ్ అని ఉంటుంది దాన్ని చూస్తే మీకు తెలిసిపోతుంది ఓకేనా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే బీట్ మార్క్ ఇచ్చాను కదా మీకు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి మీరు ఓపెన్ చేస్తే సారీ ఓపెన్ చేసే ముందు బై మిస్టేక్లో మీరు ఫాంట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఈ మధ్యలో ఫాంట్ యాడ్ యాడ్ కావడం లేదు ఫాంటే వస్తలేదని అంటున్నారు కొద్దిమంది ఒక టూ మినిట్స్లో చెప్పేస్తాను వన్ మినిట్లో అనుకోండి ఓకే మీరు ఒకసారి బ్యాకే వచ్చండి మీరు ప్రీసెట్ ఇంపోర్ట్ చేసే ముందు ఈ ప్రాబ్లమ్ ఈ ప్రాసెస్ చేయాలి కొత్త వాళ్ళు ఎవరైనా పాత వాళ్ళకి ఆర్డర్కి తెలుసు కింద ప్లస్ సెకండ్ నైన్ రేషన్ సిక్స్టీన్ రేషో సెలెక్ట్ చేసి మళ్ళీ కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్లోకి వెళ్ళి ఏదైనా ఒకటి టైప్ చేసుకోండి పైన రోబోట్ రెగ్యులర్ ఉంటుంది వ్యూ ఆల్లోకి వెళ్ళండి ఇప్పుడు నేను ఇక్కడ చూడండి చాలా ఫాంట్ అయితే యూజ్ చేసిన ఒక త్రీ హండ్రెడ్ వరకు ఉండొచ్చు ఓకే లెఫ్ట్ సైడ్లో త్రీ లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ మనకు ఇంపోర్ట్ ఫాంట్స్ అని కనిపిస్తుంది మీకు దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో మీకు అయితే ఒక ఫాంట్ అయితే ఇచ్చాను ఆ ఫాంట్ మీరు ఒక సపరేట్ ఫోల్డర్ పెట్టుకోండి నేను చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు ఫాండ్ కోసం ఏదైనా సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి ఓకే క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫోల్డర్ని మీరైతే ఆ ఫాండ్ సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అయితే అయిపోతుంది ఆ ఫాండ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన బీట్ మార్క్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి మీరు ఓకేనా అప్పుడు మీకు ఫాండ్ మిస్సింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాదు మీకు అసలు రాదు ఓకే ఇది నేను చెప్తున్న విషయం ఓకేనా ఇప్పుడు మనం బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇలాగైతే ఉంది ఇక్కడ మనకు ఒక వర్డ్స్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది ఈ వర్డ్స్ని కొంచెం దగ్గర తీసుకుందాం ఓకే పర్ఫెక్ట్ ఓకేనా ఇలాగైతే మీరు ప్రతి ఒక్కటి యాడ్ చేసే ముందు ఇప్పుడు మనమైతే ఒకసారి బ్యాక్ కొద్దామని చెప్తాను ఎందుకనేది సెకండ్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు టూ టూ లిరిక్స్ అయితే ఉంటుంది అందులో కింద లిరిక్స్ని సెలెక్ట్ చేసుకోండి దానికి ఎఫెక్ట్ కూడా చాలానే ఉంటుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి చెప్తాను మీకు కాపీలేట్ చేసుకోండి కింద లిరిక్ని కాపీట్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ లిరిక్ని సెలెక్ట్ చేసుకోండి సెకండ్ ఇక్కడ మనకు ఇక్కడ చూడండి అంటే టూ టూ లిరిక్స్ అయితే ఉంటుంది లేరు అనేది అందులో డౌన్లో ఉన్న లిరిక్స్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇంకో డౌన్లో లిరిక్స్ ఇంకో డౌన్లో ఉన్న లిరిక్స్ ఇంకో డౌన్లో ఉన్న లిరిక్స్ ఇంకో డౌన్లో ఎన్ని డౌన్లో అయితే ఉన్నాయో ఆ లిరిక్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు సెవెన్ ఉన్నాయి ఓకే మొత్తం ఫోర్టీన్ ఉన్నాయి కాబట్టి అందులో సెవెన్ తీసుకున్నాను అందులో అవి కింద ఉన్న దానికి ఓకేనా ఇప్పుడు సెలెక్ట్ చేసి పైన ప్లేస్ సార్ పేస్టర్ శైల్ అని కనిపిస్తుందా పేస్టర్ స్టైల్ చేసుకోండి పేస్టర్ స్టైల్ చేసుకుంటే ఒకటేసారి అన్ని దానికి యానిమేషన్ వచ్చేస్తుంది చూడండి ఇలా ఓకే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వద్దాం సేమ్ సేక్ ఎఫెక్ట్లో ఓపెన్ చేస్తే ఇప్పుడు టాప్లో ఉన్న అంటే సారీ టాప్లో ఏదైతే లిరిక్స్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసి కాపీ వేట్ చేద్దాం బీట్ మార్క్ ఓపెన్ చేసి సేమ్ చేయాలి ఇప్పుడు మీరు ఇంతకుముందు యాడ్ చేసింది వదిలేసేయండి దాని తర్వాత ఇంకోటి ఏదైతే ఉందో దాని అయితే సెలెక్ట్ చేసుకోండి అవి కూడా సెవెన్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా పేస్ట్ చేసుకోండి ఇందులో కలర్ ఎఫెక్ట్ కాడి అన్నీ కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు కలర్ ఎఫెక్ట్ కానీ మ్యాక్సిమం అన్నీ కవర్ అయితే చేస్తుంది ఇది ఓకేనా ఇక్కడ చూసుకుంటే మనకు అన్నీ అన్నీ అయితే కవర్ అయితే అయిపోయింది ఓకేనా చూడండి చాలా లుక్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు స్టా ఇక్కడ మనకు కొంచెం మధ్యలో అయితే ఆర్ షేప్ అని పెట్టాను అది చూసుకోండి మీరు ఓకేనా ఆర్ షేప్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్క నిమిషం ఓకే ఇక్కడ నుంచి మీరు అయితే ఫోన్ ఫాంట్ అయితే ఫాంట్ అయితే అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకోండి ఓకేనా ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి మాక్సిమం ఒక ఫిఫ్టీన్ ఫొటోస్ వరకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను ఓకే మీకు ఒకసారి ప్రభాస్ సార్ ఫొటోస్ కావాలంటే చెప్పండి అవి ఇంతకుముందు యూజ్ చేయని ఫొటోసే ఉన్నాయి కొత్త ఫోటో అయితే కాదు కానీ ఇంతకుముందు మనమైతే యూస్ చేయలేదు హెచ్డీదే ఉన్నాయి కొన్ని నేను రిమినీ యాప్లో కూడా ఎన్యాసేసినా బాగానే ఉన్నాయి క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి చెప్పండి మీకు కావాలంటే చెప్పండి మీకు అవసరం లేకపోతే వద్దులేయండి ఓకే ఎక్కడైతే ఎగ్జాంపుల్గా కొన్ని ఫొటోస్ యాడ్ చేద్దాం మనం ఎగ్జాంపుల్గా ఒక ఒక టెన్ వరకు యాడ్ చేస్తాను ఏవో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసేసిన ఓకే ఒక టెన్ వరకు యాడ్ చేసినా మీరైతే లాస్ట్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి చేసిన తర్వాత బ్యాక్ వద్దాం మనం బ్యాక్ వచ్చిన తర్వాత సెకేప్యాట ఓపెన్ చేస్తే ఒక్క నిమిషం సెకేప్యాట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో ఉంటుంది ఇందులో ఒకటి కీ యానిమేషన్ కూడా ఉంటుంది దాని గురించి కూడా చెప్పాలి నేను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫోటో ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి దానికి ఉన్న ఎఫెక్ట్ అయితే ఎఫెక్ట్ ఆప్షన్ ఒక వెళ్ళి కాపీ చేసుకోండి ఓకేనా కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు మనకు స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చి ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే అప్లై చేయాలి అందులో ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసి పేస్ట్ చేసుకోండి దాని తర్వాత సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ చేసుకోండి ఫైవ్ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ అయితే ఫైవ్ ఫొటోస్కి అప్లై అయితే చేసేయండి ఇప్పుడు బ్యాక్ వచ్చి సెక్యూపేట ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇంకో ఫోటో కూడా ఉంటుంది ఇక్కడ ఈ ఫోటోని పైన ప్లస్ సెకండ్ కాపీ ఎయిట్ చేసుకోండి కాపీ ఎయిట్ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఫైవ్ ఫోటోస్ తర్వాత అవి చిన్న దానికంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది అందులో ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి ఒక దానికి చేసుకుంటే ఆటోమేటిక్గా తర్వాత ఆటోమేటిక్గా మీరు ఏం ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు అన్ని అన్ని దానికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలాగైతే ఇప్పుడు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే నేను ఒక పార్టికల్ కూడా ఇస్తాను ఇప్పుడు నేను యాడ్ చేయడం లేదు మీకు ఇస్తాను ఎందుకంటే అది వెతకాలంటే చాలా టైం అవుతుంది కైన్ మాస్టర్లో ఉంది అది ఫోల్డర్లో ఓకేనా ఈ వీడియోని ఈజీగా అయితే సేవ్ చేసుకోండి జై హింద్